హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగా ఉండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు రాయలసీమ స్పెషల్ పులగం అండ్ గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పులగం చేసుకోవడానికి పెసలు కావాలి మనకు గ్రీన్ గ్రామ్ సో ఒక కప్పు పెసలు తీసుకొని దాంట్లను బేళ్ళలాగా మనము చేసుకోవాలి సో బ్యాళ్ళలాగా తయారయ్యాయి పెసలు సో మనం రెగ్యులర్గా రైస్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టుకుంటామో అలాంటి ప్రొసీజరే సో నేను టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ తీసుకున్నాను ఒక కప్పు పెసర బ్యాళ్ళు తీసుకున్నాను దానికి తగినంత వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేశాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కుక్కర్ ఆన్ చేసుకోవాలి అంతే హాఫ్ అన్ అవర్లో మనకు పులగం రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే పులగం రెడీ ఇప్పుడు మనం దీనికి కావాల్సిన చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు గోంగూర ఏడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఒక టమాటో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ శనకాయ విత్తనాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ సో చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనము సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఇలా బాగా వేగిన తర్వాత మనం ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టుకున్నాము దీన్ని పొట్టు తీసేయాలి తర్వాత ఇప్పుడు కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టూ ఆనియన్స్ అండి కట్ కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ ఇంకా ఏడు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనము ఒక టొమాటో కట్ చేసుకున్నవి వేసుకోవాలి అవి కూడా బాగా వేయించుకోవాలి తర్వాత మనం గోంగూర వేసుకుంటాము సో ఇలాంటి ఎన్నో వెరైటీ వంటకాల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోంగూర వేసుకొని అది వేయించిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇవి రెండు మనం మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ మనము పొట్టు తీసుకోవాలి శనకాయ విత్తనాలువి ఫస్ట్ శనకాయ విత్తనాలు వేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా తర్వాత మనం వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెయ్యి అండి మనకు నెయ్యి వేసుకొని తింటే చట్నీలో పులకం చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇంట్లో చేసి పెట్టుకున్న వెన్న వెన్న బాగా కాంచితే నెయ్యి వచ్చేస్తుంది సో మనము క్రీమ్ మిల్క్ ప్యాకెట్లో అయితే క్రీమ్ మిల్క్ విలేజ్లో అయితే నేచురల్గా దొరికే మిల్క్ ఏదైనా కానీ మనము పెరుగుకు తోడేసుకున్న తర్వాత పైన వచ్చే మీగడను డైలీ కలెక్ట్ చేసుకొని వన్ వీక్ అట్లా స్టోర్ పెట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఆ మీగడను కొద్దిగా వాటర్ చిలుకుతే మజ్జిగ వస్తుంది ఇంకా పైన మనకు వెన్న తేలుతుంది ఆ వెన్న కలెక్ట్ చేసుకొని ఇలా మనం కాంచుకుంటే నెయ్యి వస్తుంది చాలా సింపుల్ అంతే ఎంతో టేస్టీగా ఉండే మన పులగమండ్ గోంగూర చట్నీ ఇంకా నెయ్యి రెడీ సో మీరు తప్పకుండా ఈ వంటకాన్ని తప్పకుండా ట్రై చేయండి తినండి టేస్ట్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్లో రాయండి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి